కన్ఫర్మ్ లాస్ట్ గ్లోబల్ సెట్టింగ్స్ చేస్తున్నారు కాన్ఫిగరేషన్ ఎనీ డౌట్స్ ఫినిష్ క్లియరా అందరూ క్లియర్ చేస్తారా గ్లోబల్ సెట్టింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకున్నారా పక్కన ఏ దానికి ఏం పేరు పెట్టారు అనేసి యా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కూడా క్లియర్ చేయండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ నీట్గా కూడా మీరు చేయాలి ఓకే చెప్పండి ఎనీ డౌట్స్ ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఓకే సార్ నాకు ఓబి 52 ఒకసారి డౌట్ ఉంది సార్ అది ఒకసారి స్క్రీన్ వీడియో ఆఫ్ చేయండి చెప్పండి ఎక్కడ డౌట్స్ మీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్ వీడియో చూసారా ఒకటి రెండు సార్లు సార్ నార్మల్గా ఇవి జెడ్ అని నార్మల్గా ఇవ్వాలా లేకపోతే అవి ఆటోమేటిక్గా తీసుకుంటుందా సార్ అది జెడ్ అని వస్తుంది నైన్ వస్తుంది ఓకే ఇంకొకటి మనం ఆల్రెడీ ఫినాన్షియల్ ఇయర్ 2023 యూజ్ చేస్తున్నాం కదా సార్ ఇప్పుడు నార్మల్గా ఏప్రిల్ టు మార్చ్ సో మరి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ కూడా మనం 2023 తీసుకోవాలి కదా సార్ మనం 2024 తీసుకున్నాం కదా సార్ ఇక్కడ లాస్ట్లో ఇచ్చుకుంటాం కదా స్టార్టింగ్ నుంచి ఇవ్వలేదు కదా ఓకే ఫ్రమ్ టు ఓకే అదే నాకు అదొక్కటే డౌట్ సార్ అంతే ఇంకేం లేదు ఓకే 13 నుంచి 16 నెంబర్ ఇక్కడ 13 ఏదైతే ఉందో అది మనకి 4 స్పెషల్ పీరియడ్స్ 13 14 15 16 ఆ 16 డేట్ ఉండే వాటిలో మనం 24 అని ఇస్తాం ఇవ్వాలి కదా ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అనేసి ఇలాంటిది ఇట్లా వన్ ఫ్రమ్ వన్ టూ పీరియడ్ ఫ్రమ్ టూ టూ పీరియడ్ ఫ్రమ్ త్రీ టూ పీరియడ్ అట్లా 4 వరకు వస్తాయి S4 అనాలో ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది కంట్రోల్ ఇంకోటి యాడ్ అవుతుంది ఓకే బట్ అది మనకి లాస్ట్లో ఇస్తాం స్టార్టింగ్లో అవసరం లేదు ఓకే ఓకే డన్ సార్ క్లియర్ థ్యాంక్ యూ ఓకే ఓకే సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఒకసారి థర్డ్ క్లాస్కి వెళ్దాం చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి యా క్లియర్ సార్ యా పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ ఎంత ఇంపార్టెంటో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్కి వేస్తుంది SAP FICO. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూడండి డెఫినేషన్ ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ GL అకౌంట్స్ దట్ కంట్రోల్స్ ద నేమ్ ఆఫ్ జనరల్ GL మాస్టర్ నెంబర్ ఆఫ్ GL మాస్టర్ అండ్ సమ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ద గ్రూపింగ్ ఆఫ్ GL అకౌంట్స్ దట్ ఫార్మ్స్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ రికార్డింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే అన్నాం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేటివి గ్రూప్ ఆఫ్ GL అకౌంట్స్ అన్నాం సో ఇవి GLs కంట్రోల్ చేస్తాయి ఓకే ఏ విధంగా నెంబర్ ఆఫ్ GL మాస్టర్ని క్రియేషన్ చేయడానికి ఇప్పుడు GL మాస్టర్ని క్రియేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్యాక్ఎండ్లో సో ఒక నెంబరింగ్ అనేది సెట్ చేసుకోవాలి నీకు ఆల్రెడీ మీకు చెప్పాను నేను FB ఎన్వల్లో చూసుకుంటే కస్టమర్స్ని క్రియేషన్ చేసేదానికి ఒక 1000 నెంబర్స్ డిఫాల్ట్గా బ్యాక్ఎండ్లో సెట్ చేసుకుంటాం వెండర్స్కి సెట్ చేసుకుంటాం GLs సెట్ చేసుకుంటామని అలా ఇక్కడ
మనం జిఎల్స్ని క్రియేషన్ చేయాలి అంటే ఒక నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి అకౌంట్ గ్రూప్స్లో. ఒక ఎందుకు పలానా ట్రాన్సాక్షన్ మనం జిఎల్ని క్రియేషన్ చేస్తున్నాం, దానికి ఒక నెంబర్ కావాలి. ఎందుకంటే మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేయడానికి. ఆ రికార్డింగ్ చేయాలంటే మనం చేసేది ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాబట్టి, సో ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ని కానీ సంబంధించిన జిఎల్స్ని ఏవైతే క్రియేషన్ చేసి జిఎల్స్ని పోస్ట్ చేయాలనుకుంటామో, డైలీ యాక్టివిటీస్ కింద రికార్డ్ చేయాలనుకుంటామో, వాటన్నిటినీ ఫస్ట్ మనము బ్యాకెండ్లో క్రియేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో వెండర్స్ని క్రియేషన్ చేయడానికి ఒక వేరే ప్లేస్ ఉంటుంది, కస్టమర్స్ని క్రియేట్ చేయడానికి వేరే ప్లేస్ ఉంటుంది, బట్ జిఎల్స్ అన్నిటినీ క్రియేట్ చేయడానికి FS00 ఉంటుంది, అక్కడ క్రియేషన్ చేస్తాం. సో ఈ ఓన్లీ బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని మాత్రమే రికార్డింగ్ చేస్తుంది జిఎల్ అకౌంట్స్లో. ఓకే, సో ఈ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో జిఎల్ మాస్టర్ డేటా అంటాం వీటిని, ఇది కూడా మనకి టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఈ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ని కూడా అన్నిటిని కూడా మనం FS00లో క్రియేట్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా జిఎల్ మాస్టర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, డన్. సో ఇది అన్నమాట, దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. తర్వాత చూస్తే వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OB D4, రిటైర్డ్ ఎర్నింగ్స్ OB 53, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇవి వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ లైక్ టీ కోడ్స్. డన్. ఫస్ట్ వన్ చూడండి, పోస్టింగ్ కీస్ అంటే ఏంటి అంటే, పోస్టింగ్ కీ రెఫర్స్ టు ఏ డబుల్ డిజిట్ న్యూమరిక్ కీ దట్ ఈస్ డిఫైన్ టు కంట్రోల్స్ ద ఎంట్రీ ప్రాసెస్ ఆఫ్ డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్ ఇన్ యాన్ FI ట్రాన్సాక్షన్. దిస్ లైన్ ఐటమ్ ఈజ్ ఏ డెబిట్ ఆర్ క్రెడిట్ ఎంట్రీ అకౌంట్ టైప్స్. ఈ పోస్టింగ్ కీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో గవర్నమెంట్ జిఎస్టీ నెంబర్ ఇచ్చింది, 2 డిజిట్స్తో స్టేట్ కోడ్ ఉంటుంది. అంటే మన ఇండియా మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ నుంచి మన ఇండియాలో ఉన్న స్టేట్లు అన్నీ కలిపి 29 స్టేట్లు, తర్వాత లక్షాద్వీపులు కలిపి ప్రతి స్టేట్ కూడా ఒక 2 డిజిట్స్ సంబంధించి స్టేట్ కోడ్ ఇస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ది 37, తెలంగాణది 36, ఢిల్లీ 07, కర్ణాటక 29, అలా 2 డిజిట్స్తో. అలా మనకి కూడా పోస్టింగ్ కీస్లో చూసుకుంటే 2 డిజిట్స్తో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి ఇచ్చేసి ఉంటుంది, డెబిట్ ఆర్ క్రెడిట్ అనేసి. అంటే ఆ 2 డిజిట్స్ ఏదైతే ఉంటుందో అది కస్టమర్కి సంబంధించిందా, వెండర్కి సంబంధించిందా, జిఎల్కి సంబంధించిందా, రివర్స్ పోస్టింగ్కి సంబంధించిందా, సో అవి ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపిలో వచ్చేస్తాయి. ఇప్పుడు టాలీలో మీరు చూసుకుంటే ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్ ఎలా ప్రీ డిఫైన్డ్గా ఉంటాయో, ఇలా పోస్టింగ్ కీస్ కూడా OB41లో ఎస్ఏపి కంపెనీ వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే ఆటోమేటిక్గా దీంట్లో కూడా 2 డిజిట్స్ నెంబర్తో ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఇచ్చేసి ఉంటాడు ఆప్షన్స్, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది, ఏది ఏ విధాన్ని కంట్రోల్ చేస్తుంది అనేది కూడా ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేసి ఉంటాడు. వాటిని చూస్తాం ఇలా అనేసి. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB 13, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, వీటి గురించి డిస్కషన్ చేద్దాం. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే, మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్, ఒక కంపెనీ కోడ్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే మనం జిఎల్స్ని క్రియేషన్ చేసి అవి ఎక్స్పెన్సెస్ అయినా ఇన్కమ్స్ అయినా డైలీ పోస్టింగ్ ఏదైతే జరుగుతూ ఉంటుందో ఒక కంపెనీలో, సో అవన్నీ కూడా మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. అంటే ఇండియాలో మాత్రమే, నాట్ అదర్ కంట్రీస్. సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఇండియాకి సంబంధించింది మాత్రమే, ఓకేనా, వేరే దేశానికి సంబంధించింది కాదు. ఎగ్జాంపుల్ మనం ఒకసారి డెఫినేషన్ చూస్తే, ద ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంటైన్స్ ద జిఎల్ అకౌంట్స్, అంటే జిఎల్ అకౌంట్స్ని కలిగి ఉంటుంది, దట్ యూ యూజ్ ఫర్ పోస్టింగ్ ఇన్ యువర్ కంపెనీ కోడ్ డ్యూరింగ్ డైలీ యాక్టివిటీస్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ బోత్ యూజ్ దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. యూ హ్యావ్ టు అసైన్ వన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టు ఏ కంపెనీ కోడ్. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో యూజ్ చేస్తాం ఈ జిఎల్స్ని, కంట్రోలింగ్లో కూడా యూజ్ చేస్తాం సేమ్ వర్డ్స్ని, అది ఎలా అనేది ఫర్దర్ తెలుసుకుంటాం. ఓకే,
ఇండియాలో జరిగే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా, డొమెస్టిక్ అంటారు కదా, డొమెస్టిక్ అంటే ఇండియా వరకు మాత్రమే, ఓకే, ఇండియా వరకు మాత్రమే డొమెస్టిక్ కిందికి వస్తుంది. ఓకే, మన ఇండియాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇండియా కంపెనీ కోడ్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రికార్డింగ్ చేయాలి అంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఇండియాలో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒక కంపెనీ కోడ్, తెలంగాణలో ఒక కంపెనీ కోడ్ ఉంది, కర్ణాటకలో ఒక కంపెనీ కోడ్ ఉంది, సో తమిళనాడులో ఒక కంపెనీ కోడ్ ఉంది. ఆ మూడిటి ఆ నాలుగిటి యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని కన్సాలిడేషన్గా అంటే నాలుగు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఒక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్గా క్రియేషన్ చేసి అంటే కన్సాలిడేషన్ చేసి, సో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి, ఆ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అన్నిటినీ ఒక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్గా చేసుకొని చూసుకోవడం ఇన్ఫర్మేషన్. కన్సల్టేషన్ అంటే ఏంటి, అన్నిటినీ కలిపి ఒక సింగిల్గా చేయడం, దాన్ని కన్సల్టేషన్ అంటాం. ఇక్కడ మీనింగ్ చూస్తే, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంటైన్స్ ద జిఎల్ అకౌంట్స్ దట్ ఆర్ యూజ్డ్ బై ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్ అండ్ ఈజ్ యూజ్డ్ టు కన్సల్టేట్ ద రిపోర్ట్స్ ఫర్ ది ఎంటైర్ గ్రూప్. దిస్ ఎనేబుల్స్ గ్రూప్ రిపోర్టింగ్. ఏ కార్పొరేట్ గ్రూప్ హ్యాస్ కంపెనీస్ అట్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ వాన్స్ టు బి సీన్ వన్. అన్నిటి కలిపి ఒక సింగిల్గా చూస్తారు. ఓకే, ఇప్పుడు అంతే కదా, మనకి బిజినెస్ ఏరియాస్ 5-6 చోట్ల ఉన్నాయండి, 5 or 6 ప్లేసెస్లో ఉన్నాయి. వాటన్నిటి కలిపి ఒక కన్సల్టేషన్ రిపోర్ట్గా తీసి ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా చూస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వన్ కన్సల్టేషన్గా. ఎక్కడైతే జరగలేదో దాన్ని తీసేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే అన్నిటిని కలిపి ఒక కన్సల్టేషన్ చేసి చూడటం, దీన్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇన్ ఎస్ఏపీ హెల్ప్స్ టు మీట్ ద కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు వేరే కంట్రీలో ఒక బిజినెస్ మన కంపెనీ కోడ్ ఉంది, ఆ దేశం యొక్క కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని యూజ్ చేస్తాం, కానీ మన ఇండియాది యూజ్ చేయం. ఇప్పుడు బిజినెస్ ఏమో కంపెనీ ఏమో ఇండియాదే, బట్ మీకు వేరే కంపెనీ కోడ్ వచ్చేసి యుఎస్ఏలో ఉంది, నువ్వు యుఎస్ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫాలో అవ్వాలి కానీ ఇండియాది ఫాలో అవ్వకూడదు. యుఎస్ఏలో ఉన్న ఫైనాన్షియల్ ఇయర్ని ఫాలో అవ్వాలి కానీ నువ్వు ఇండియాది ఫాలో అవ్వకూడదు. అక్కడ ఏవైతే లీగల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే ఫైనాన్షియల్ ఇయర్ అక్కడ ప్రకారంగా ఉన్నాయో, నువ్వు అక్కడ ప్రకారంగానే యూజ్ చేయాలి, ఇండియా ప్రకారంగా యూజ్ చేయకూడదు. ఓకే, ఆ దేశంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ని నువ్వు పాటిస్తూ అక్కడ బిజినెస్ చేయాలి. బట్ నువ్వు హెడ్ ఆఫ్ ది కంపెనీ ఇండియానే కావచ్చు, బట్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే దేశంలోకి సంబంధించి ఉన్నాయి కాబట్టి అక్కడదే నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే, దీన్ని కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, దెన్ తర్వాత నువ్వు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నావా, లేకుంటే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నావా, లేదా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నావా, సో నువ్వు ఏదైతే మెయింటైన్ చేస్తావో అది నీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఓకే, సో ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మస్ట్ బి అసైన్ టు ఈచ్ కంపెనీ కోడ్. నువ్వు ఏ ఎక్కడైతే యూజ్ చేస్తున్నావో, వేరే దేశం యూజ్ చేస్తే వేరే దేశం కంట్రీ స్పెసిఫిక్ అసైన్ చేయాలి. అదే ఆపరేటింగ్ అయితే ఇండియాది అయితే మనం చార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనము అసైన్ చేయాలి అట్లా. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OBD4. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే OB62లో దాన్ని చేస్తాం, అసైన్ చేస్తాం. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OBD4. ఇది చాలా 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 ఇంపార్టెంట్. యాన్ అకౌంట్ గ్రూప్ ఈజ్ ఏ సగ్రిగేటింగ్ ఆర్ గ్రూపింగ్ ద సిమిలర్ అకౌంట్స్ ఇన్ టు ఏ సింగిల్ గ్రూప్. ఈచ్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి ఈజ్ అసైన్ టు ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ ఈ అకౌంట్ గ్రూప్స్ అనేది OBD4 అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ అకౌంట్ గ్రూప్లో 10 డిజిట్స్ అనే తీసుకుంటారు, లేదంటే 6 డిజిట్స్ అనే తీసుకుంటారు లిమిట్. ఓకేనా, ఇప్పుడు రెంట్ అనే ఒక జిఎల్ని క్రియేషన్ చేయాలి. రెంట్ అనే ఒక జిఎల్ని క్రియేషన్ చేయాలంటే ఆ రెంట్ అనే దానికి ఒక నెంబర్ కావాలి. ఓకే, 6 డిజిట్స్తో ఒక నెంబర్ అనేది కావాలి. సో ఆ నెంబరు ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎలా సార్ అంటే, ఇప్పుడు రెంట్ ఉంది, సో ట్యాలీలో అయితే రెంట్ని అండర్ గ్రూప్ ఏం తీసుకుంటారు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటారు. బట్ ఎస్ఏపీలో ఏం తీసుకుంటారు, అడ్మినిస్ట్రేషన్ గ్రూప్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ గ్రూప్ కింద తీసుకుంటారు. ఓకే, సో ఎస్ఏపీ ట్యాలీలో అయితే డిస్కౌంట్ రిసీవ్డ్, లేదంటే రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఓకేనా, ఇలా రిసీవ్డ్ అనే పదాలు ఏవైతే వచ్చాయో అవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకుంటాం ట్యాలీలో.
కానీ ఎస్సీపీలు ఏం తీసుకుంటారు, అదర్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. అది ఒక గ్రూప్. అంటే అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి, ఎస్ఏపిలో అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ అకౌంట్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ గ్రూప్ అని, అదర్ ఇన్కమ్ గ్రూప్ అని, సేల్స్ గ్రూప్ అని, ఓకేనా, కరెంట్ అసెట్స్ అని, కరెంట్ లైబిలిటీస్ అని, కొన్ని మనకు గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ కింద మీరు జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. ఆ జిఎల్స్ని క్రియేషన్ చేయాలి అంటే వాటికంటూ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ని ఫస్ట్ మీరు ఓబీడీఫోర్లో మీరు సెట్ చేసుకోవాలి. అంటే ఎలా, ఎక్స్పెన్సెస్ ఒక 100 జిఎల్స్ ఉన్నాయి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అనేది ఒక గ్రూప్. 100 జిఎల్స్ని క్రియేషన్ చేయాలంటే 100కి సంబంధించిన నెంబరింగ్ అనేది నేను అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ గ్రూప్ కింద, సో ఫ్రమ్ టు 2 వరకు సెట్ చేసుకోవాలి. అంటే ఫ్రమ్ వచ్చేసి 0-1 నుంచి 2 వచ్చేసి 100 వరకు ఇచ్చుకోవాలి. అంటే ఆ మధ్యలో 1 నుంచి 100 వరకు నువ్వు 100 జిఎల్స్ని క్రియేషన్ చేయొచ్చు. ఏ గ్రూప్ కింద, అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కింద క్రియేషన్ చేయొచ్చు. అదర్ ఇన్కమ్ 100 జిఎల్స్ ఉన్నాయి. సో ఆ 100 జిఎల్స్ వచ్చేసి ఎట్లా సెట్ చేసుకుంటాను, 101 నుంచి ఫ్రమ్, 2 వచ్చేసి 101 నుంచి 200 వరకు. అంటే ఆ మధ్యలో 101 నుంచి 200 మధ్యలో వరకు ఆ జిఎల్స్ అన్నీ అదర్ ఇన్కమ్ గ్రూప్ కింద నేను క్రియేషన్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్, డిస్కౌంట్ రిసీవ్డ్ 101, రెంట్ రిసీవ్డ్ 102, తర్వాత కమిషన్ రిసీవ్డ్ 103, అట్లా 6 డిజిట్స్తో నేను ఒక గ్రూప్ని క్రియేషన్ చేసుకోవచ్చు. తర్వాత కరెంట్ లైబిలిటీస్ 201 నుంచి 300 వరకు, ఆ మధ్యలో 100 జిఎల్స్ కరెంట్ లైబిలిటీ గ్రూప్స్ కింద ఏవైతే వచ్చాయో జిఎల్స్ అన్నీ కూడా ఆ గ్రూప్ కింద నేను క్రియేట్ చేసుకుంటాను. అట్లా మనము సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది అకౌంట్ గ్రూప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, తర్వాత రిటైర్డ్ ఎర్నింగ్స్ OB 53లో మనము క్రియేషన్ చేస్తాం. లైక్ రిటైర్డ్ ఎర్నింగ్స్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ 1 ఫిజికల్ ఇయర్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. యూ కెన్ అసైన్ ఏ రిటైర్డ్ ఎర్నింగ్ అకౌంట్ టు ఈచ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ ద COA టు ఆటోమేటికలీ క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. ఇక్కడ మనము మా ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో 31st మార్చ్లో మనం ఏం చేస్తామంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని క్లోజ్ చేయాలి. చేయకపోయినా చేసినట్టుగా చేసేసుకొని నెక్స్ట్ ఇయర్కి కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. ఓకే, సో అదే విధంగా అనమాట. ఇక్కడ ఏం చేస్తామంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఓపెనింగ్ బ్యాలెన్స్గా. దీన్నే మనం రిటైర్డ్ ఎర్నింగ్స్ అని చెప్పుకుంటాం. OB 53లో చేస్తాం. జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో డన్. జిఎల్ అకౌంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ పిక్చర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అకౌంటింగ్ అండ్ అకౌంట్స్ అండ్ టు రికార్డ్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ SAP సిస్టమ్. దిస్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఈజ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ద అదర్ ఆపరేషనల్ ఏరియాస్ ఆఫ్ ఏ కంపెనీ అండ్ ఎన్ష్యూర్స్ దట్ ద అకౌంటింగ్ డేటా ఈజ్ ఆల్వేస్ కంప్లీట్ అండ్ అక్యురేట్. ఇక్కడ జిఎల్ అకౌంట్స్ని మనం క్రియేషన్ చేయడం జరుగుతుంది. FS00 అనేది SAPలో హెడ్ లాంటిది. ఇక్కడే మొత్తం జిఎల్స్ని క్రియేషన్ చేస్తాం. ఓకే, చూడండి చూడండి, అడ్మిన్ ఎక్స్పెన్స్ అనేది ఒక గ్రూపు, అదర్ ఇన్కమ్ అనేది ఒక గ్రూపు, కరెంట్ అసెట్స్ అనేది ఒక గ్రూపు, కరెంట్ లైబిలిటీస్ అనేది ఒక గ్రూపు. ఇలా ఒక 10-15 గ్రూపులు ఉంటాయి. ఆ 10-15 గ్రూపుల కింద 6 డిజిట్ నెంబర్తో మనము ఫ్రమ్ నుంచి 2 వరకు ప్రీడిఫైన్డ్గా మనం క్రియేషన్ చేసుకుంటాం. ఆల్రెడీ దీంట్లో కొన్ని ఉంటాయి, వాటినే తీసుకోవచ్చు. బట్ రియల్ టైంలో మనం ఒక ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, ఓకేనా, అదే అనమాట. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద రెంటు, శాలరీసు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇవన్నీ వస్తాయి. అదర్ ఇన్కమ్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ వస్తాయి. కరెంట్ అసెట్స్ కింద మనకి ఇక్కడ, సో ఇవి ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచరు, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్. కరెంట్ అసెట్స్ కింద మనకి షేడ్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఓకేనా, క్యాష్, ఇవన్నీ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకే, బ్యాంక్స్ ఇవన్నీ కూడా. కరెంట్ లైబిలిటీస్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్, ఇవన్నీ కూడా కరెంట్ లైబిలిటీస్ కిందకి వస్తాయి. ఓకే, ఇట్లా వీటన్నిటిని మనం ఏం చేయాలంటే క్రియేషన్ చేసుకోవాలి. వీటన్నిటిని క్రియేషన్ చేసుకోవాలి. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటాం. ఇది అండి థియరీ వరకు మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే. ఓకే, కాన్ఫిగరేషన్ చేద్దాం.
చూడండి ఈ విధంగా చేసుకుంటామండి. అకౌంట్ గ్రూప్ అని చెప్పాను కదా, సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇది నా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనుకోండి ప్రీవియస్ది. అకౌంట్ గ్రూప్స్ షార్ట్ కట్ నేమ్స్, ఇవి షార్ట్ కట్ నేమ్స్. తర్వాత డిస్క్రిప్షన్, షేర్ క్యాపిటల్ అంటే ఫ్రమ్ నుంచి టు వర్క్ అనమాట. ఓకే, 6 డిజిట్స్, ఇది $200 వరకు అంటే 100 GLs క్రియేషన్ చేయొచ్చు. ఏదాని కింద? కరెంట్ లైబిలిటీస్ కింద. అంటే ఇలాంటి లెడ్జర్, ఇలాంటి జిఎల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి 100 వరకు మనం చేసుకోవచ్చు లైబిలిటీస్ కింద. ఓకే, సో అదే ఇది క్యాపిటల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ లైబిలిటీస్, ఇది 201 నుంచి స్టార్ట్ అయింది 300 వరకు. అంటే ఒక 100 GLs కరెంట్ లైబిలిటీస్ కింద క్రియేట్ చేయొచ్చు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, 301 నుంచి 400 వరకు, అంటే ఈ గ్రూప్ కింద వచ్చేటివి ఒక 100 వరకు క్రియేట్ చేయొచ్చు. తర్వాత అసెట్స్, ఇవి షార్ట్ నేమ్స్, ఇవి ఫిక్స్డ్ అసెట్స్. సో 201 నుంచి 200,100 వరకు, అంటే ఒక 100 GLs ఫిక్స్డ్ అసెట్స్ కింద క్రియేట్ చేయొచ్చు. ఎలాగా? ఇలా 2001, 2002, 2003 అని ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, కారు, మొబైలు, ఇట్లా ఒక 100 GLs క్రియేషన్ చేయొచ్చు ఈ నెంబర్స్ కింద 6 డిజిట్స్తో. ఇక్కడ వీటిని డిజిట్స్ ఉంటాం. ఓకే, కరెంట్ అసెట్స్ కింద 101 నుంచి 200 వరకు 100 GLs క్రియేషన్ చేయొచ్చు కరెంట్ అసెట్ కింద గ్రూపు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీద, ఇక్కడ కూడా 201 నుంచి 300 ఇన్వెస్ట్ అకౌంట్ కింద గ్రూప్ ఏవైతే వస్తాయో జిఎల్స్ అన్నీ వాటి కింద క్రియేట్ చేయొచ్చు. ఇన్కమ్స్ కింద, అదర్ ఇన్కమ్స్ కింద, ఇట్లా మనం రియల్ టైంలో మనమే సెట్ చేసుకోవచ్చు. బట్ ఎస్ఐపిలో ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఉంటాయి, వాటినే మనం క్రియేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి అడ్మిన్ ఎక్స్పెన్సెస్, 401 నుంచి 400,100 వరకు, అంటే ఒక 100 GLs వరకు చేసుకోవచ్చు అని. ఇట్లా 401 రెంట్, శాలరీస్ 402, ఎలక్ట్రిసిటీ బిల్ 403, ఇట్లా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే మీకు గుర్తు ఉండటానికి ఇక్కడ మీరు రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లా ఎందుకు రాసుకోవాలంటే మీరు చాలా చేస్తూ ఉంటారు. ఓకే, గుర్తుండాలి ప్రతిది. ఎందుకు రాసుకోమంటారంటే ఇట్లా ఒక ఎక్సెల్లో ఫార్ములాగా తయారు చేసుకుని పెట్టుకోండి, ఉంటాయి, రేపు ఓపెన్ చేసినప్పుడు మీకు గుర్తుండదు. ఓకేనా? సో అది చూడండి, పోస్టింగ్ కీస్ ఇన్ OB-41లో ఒకసారి చెక్ చేద్దాం ఎస్ఐపిలోకి వెళ్ళి. దీనికి సంబంధించి PDF ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. పోస్టింగ్ కీస్ ఈ విధంగా ఉంటాయి. 01 ఇన్వాయిస్ డెబిట్ కస్టమర్, 02 రివర్స్ క్రెడిట్ మెమో డెబిట్ కస్టమర్, ఇలా 2 డిజిట్స్తో పోస్టింగ్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఎస్ఐపిలో ఇచ్చేసి ఉంటారు. డెబిట్ క్రెడిట్ నేమ్స్ అవన్నీ కూడా. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 4 డిజిట్స్తో క్రియేషన్ చేసుకోవాలి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ 6, ఇక్కడ 10 అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా 3 క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత అసైన్ చేయాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంట్రీ స్పెసిఫిక్ నీ కంపెనీకి. తర్వాత అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఐపి, ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇలా నువ్వు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆపరేటింగా లేదంటే కంట్రీ స్పెసిఫికా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్సా, సో అది నువ్వు ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇది షార్ట్ కట్ నేము. ఇక్కడ నేమ్ డిప్లీ డిఫైన్డ్గా ఉంటుంది, ఫ్రమ్ 2 నుంచి నువ్వే సెట్ చేసుకోవాలి. అది ఎలానే చూపిస్తాను. తర్వాత రిటైర్డ్ ఎర్నింగ్స్ OB-53లో ఈ విధంగా ఒక సెట్ చేసుకుంటాం. ఎక్స్ అని ఇచ్చేసుకొని ఒక అకౌంట్ని జిఎల్ని ఇచ్చేస్తాం. తర్వాత జిఎల్స్ని ఇలా క్రియేట్ చేసుకుంటాం. సో అకౌంట్ గ్రూప్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందకి వస్తుంది. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇది టైప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత దాంట్లోనే సెకండ్ ఫేజ్, ఇది వచ్చేసి కంట్రోలింగ్ డేటా. సో ఏ కంట్రీకి సంబంధించిన, ఇండియన్ వా లేదంటే వేరే యుఎస్ఏనా, అది ఇక్కడ INR ఇచ్చుకోవాలి. తర్వాత లైన్ ఐటెం డిస్ప్లే సాఫ్ట్ కీ అని ఉంటాయి, అవి ఎందుకనేది చేస్తాం, డిస్కస్ చేద్దాం. తర్వాత క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G001, ఇట్లా మనం చేస్తాం. ఈ PDF నేను గ్రూప్లో వేస్తాను. ఓకే, తర్వాత ఫస్ట్ OB-41లోకి వెళ్దాం.
ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నా. అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ చాలా ఈజీ అండి. ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఈజీగా లెర్న్ చేయొచ్చు, అంత పెద్ద కష్టం అయితే ఏమి ఉండదు. బట్ లాజిక్స్ అర్థం చేసుకోవాలి, లాజిక్స్ అర్థం చేసుకుంటే ఈజీగా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. యా చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏమిచ్చాము ఇక్కడ, ఓబీ 41 ఉంది కదా, ఓబీ 41లో వెళ్దాం. క్యాల్కులేటర్స్ అని ఏమైనా ప్రాబ్లం లేదు. ఓకే చూసారా, పోస్టింగ్కి 01 02 03 ఆల్రెడీ నెంబరింగ్ ఇచ్చేసింటారు. ఇక్కడ ఇవి ప్రీ డిఫైన్డ్గా వాళ్ళే ఇచ్చేసింటారు, పేమెంట్ క్లియరింగ్, అదర్ క్లియరింగ్, అవుట్ గోయింగ్ పేమెంట్, బ్యాంక్ ఛార్జెస్, రివర్స్ ఛార్జెస్, అదర్ పేబుల్స్ అనేసి. డెబిట్ క్రెడిట్ కూడా వాళ్ళే ఇచ్చేసింటారు, అకౌంట్ టైప్ కూడా. ఇలా కిందికి వస్తే చాలా ఉంటాయి చూడండి, టోటల్గా S1 అంట, టోటల్గా 99 వరకు ఇచ్చాడు పోస్టింగ్ కిస్. అంటే మధ్య మధ్యలో నెంబర్లు మారుస్తూ ఉంటారు, జంబ్లింగ్ అవుతుంటాయి. ఎట్లా అంటే అలా ఇచ్చి ఉంటారు వాళ్ళే. ఇక్కడ కూడా ఎర్రర్స్ వస్తాయి, ఇది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. దీంట్లో ఏం చేసేది ఉండదు, కాన్ఫిగరేషన్ జస్ట్ చూడడానికి మాత్రమే. ఓకే అదే ఇక్కడ PDFలో మీకు సేవ్ చేసింది ఈ విధంగా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, OB 13. ఈ ప్లేస్ నుంచి వేరే స్క్రీన్ చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? OB 13. ఓకే మారిందా. ఇక్కడ మీరు ఓపెన్ చేసుకుంటే మీకులాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, అంటే ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఈ విధంగా. సో మనం ఓన్గా క్రియేషన్ చేయాలి. సో ఓన్గా క్రియేషన్ చేయాలంటే న్యూ ఎంట్రీస్. ఓకే సో నీ కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది 4 డిజిట్స్తో నువ్వు నెంబర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఆల్ఫాబెట్ అయినా పెట్టుకోవచ్చు, నీకు గుర్తుండేది పెట్టుకోండి. నేను ఇక్కడ LIT 1 అని ఇస్తున్నా. డిస్క్రిప్షన్ వచ్చేసి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కంపెనీ పేరు పెట్టుకోండి, LIT PVT LTD. లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ 6 అయినా పెట్టుకోండి, 10 అయినా పెట్టుకోండి, మీ చాయిస్. ఎందుకంటే కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అనుకుంటే 10 పెట్టుకోవచ్చు. ఇంటిగ్రేషన్, కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్, మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, లేదంటే ఆటోమేటిక్. ప్రజెంట్ మాన్యువల్ పెట్టుకోండి. ఎస్ఐపిలో మనకి S4 అనాల్ అయితే డిఫాల్ట్గా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే సేవ్. న్యూ రిక్వెస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే డేటా వాజ్ సేవ్డ్. ఓకేనా, ఒకటి క్రియేషన్ చేసాం, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ చేసాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడే నెక్స్ట్ అనే సింబల్ ఉంది కదా, నెక్స్ట్ ఎంట్రీ, దీన్ని సెలెక్ట్ చేయండి. LIT 1 పెట్టాను, LIT 2. ఇక్కడ వచ్చేసి గ్రూప్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. ఇంగ్లీష్ 6. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే నెక్స్ట్ 3rd 1, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్.
నెక్స్ట్ లైటి 3 కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ ఎల్ఐటి పీవీటి ఎల్టీడీ సేవ్ డేటా వాజ్ సేవ్డ్ ఓకే. ఈ విధంగా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 3ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మూడింటిని క్రియేషన్ చేశాం. ఓకే ఓకే, వీటిని రాసుకోండి ఇక్కడ ఎక్సెల్లో ఎల్ఐటి 1 కామా ఎల్ఐటి 2 కామా ఎల్ఐటి 3 ఇలా ఎక్సెల్లో మెయింటైన్ చేసుకుంటే మెయింటైన్ చేసుకోండి, లేదంటే ఒక బుక్లో రాసుకునే రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే అది మనకి చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ రాసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ రాసుకుంటేనే గుర్తుంటుంది, లేదంటే ఉండదు, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి, అసైన్ చేయాలి కదా, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62 స్లాష్ ఎన్ OB62 అసైన్. అసైన్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పొజిషన్ అని గుర్తుపెట్టుకోవాలి, పొజిషన్. కంపెనీ కోడ్ ఏముంది మనది, సో కంపెనీ కోడ్ ఏముంది చెప్పాలి. ఏం పేరు పెట్టుకున్నాం కంపెనీ కోడ్ స్టార్టింగ్లో? ఎల్ఐటి 1. యా ఎంటర్ప్రైజ్ ఏం పెట్టాము, యా ఎల్ఐటి 1 అది అక్కడ ఇవ్వాలి. ఇలా ఫస్ట్ స్లైడ్ చేసినప్పుడు మీకు గుర్తుండవు కాబట్టి ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఎల్ఐటి 1 లొకేషన్ ఫోర్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సిటీ కడప. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమి ఇచ్చినావు ఫస్ట్ దానికి, ఇక్కడ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎల్ఐటి 1 అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వరు, సో చార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే ఇస్తారు. అవి రెండు సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ అనే 3 కదా, గ్రూప్ చార్ట్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి 3, అవి రెండు మాత్రం ఇవ్వాలి. సిటీవై అంటే కంట్రీ స్పెసిఫిక్ అని, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఆపరేటింగ్ అని. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వడు, సేవ్ చేయాలి. దానికి అసైన్ చేసేయండి, మళ్ళీ కొత్తగా ఏం అవసరం లేదు. డేటా వాజ్ సేవ్డ్, 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OBD4, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మంచిగా అర్థం చేసుకోవాలి మీరు. స్లాష్ ఎన్ OBD4 ఇక్కడ చూడండి, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి, సో వీటిని కాపీ చేసుకుని మీరు మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి ఇచ్చుకోవాలి. కొంచెం కిందికి వస్తాను సార్. ఎలా సార్ వీటిని నేను ఐడెంటిఫై చేయగలగచ్చు అంటే, మీరు నార్మల్గా ఆలోచించండి, ఒక కంపెనీలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీలో ఏమేమి ఉంటాయి అనేది మీరు లాజికల్గా ఆలోచిస్తే మీకే తెలిసిపోతుంది ఏమేమి ఉంటాయి అనేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఇది సెలెక్ట్ చేశాను, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, తర్వాత నెక్స్ట్ వన్ అసెట్స్ ఉంటాయి, నెక్స్ట్ వన్ లయబిలిటీస్ ఉంటాయి. అంటే ఒక కంపెనీలో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, ఆ కంపెనీ రీసోర్స్ ఉపయోగించుకోవడానికి కరెంట్ అసెట్స్ ఉంటాయి, తర్వాత కంపెనీకి లయబిలిటీస్ అంటే అప్పులు కూడా ఉంటాయి అనేది మీరు లాజికల్గా, అంటే నాన్ కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను లాజికల్గా ఆలోచించండి. ఓకే తర్వాత నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అంటే బాగా బిజినెస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి కొంత అమౌంట్ రిజర్వ్లో పెట్టుకుంటారు, ఇలాంటి కరోనా సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ అమౌంట్ తీసుకొని ఉపయోగించుకుంటారు, అలా రిజర్వ్స్లో పెట్టుకోవడం లేదంటే కొరత ఏర్పడటం అలాంటివని జస్ట్ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే గ్రూప్స్ ఏమేమి వస్తాయి అనేది. సో తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి, ఇంకా షేర్ క్యాపిటల్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి, సో క్యాపిటల్ కావాలంటే క్యాపిటల్ కూడా అవసరం అది అనుకోవాలి. సో తర్వాత ఇంకా తర్వాత బిజినెస్లో కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఉంటాయి, అది కూడా మీరు గమనించాలి. తర్వాత బిజినెస్లో సేల్స్ కూడా ఉంటుంది, సేల్స్ అని, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అని, ఈ ఫిక్స్డ్ అసెట్స్ కాకుండా ఇంకోటి ఉంటాయి, ఇంకా ఇక్కడ ఈ నెంబర్ తీసుకోండి, ఇట్లా ఏవి అవసరమవుతాయో జస్ట్ వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత డిప్రిసియేషన్ అని కొంచెం కిందికి వస్తే ఆర్డర్లో వరుసగా ఉంటాయి, మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అదర్ ఇన్కమ్స్, ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని వరుసగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మధ్య మధ్యలో కూడా ఉంటాయి. ఓకేటా, ఇక్కడ ఉన్నాయి చూడండి, అన్ని వరుసగా ఉన్నాయి, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఆర్డర్లో. ఓకేనా, ఇప్పుడు నేను వీటన్నిటిని ఏం చేస్తున్నా అంటే కాపీ యాజ్ చేసుకున్నా. కాపీ యాజ్ నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో అవన్నీ వచ్చేసాయా? అడ్మిన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, షేర్ క్యాపిటల్, సేల్స్, ఫిక్స్డ్ అసెట్స్, డిప్రిసియేషన్, అదర్ ఇన్కమ్, ఇవే ఉంటాయి ఒక కంపెనీలో, ఇవే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు వీటి అన్నిటినీ తీసేసి, ఇది వేరే వాళ్ళటి కదా, వాటిని తీసేసి నా కంపెనీకి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని నేను యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ షార్ట్కట్ నేమ్స్. ఓకే, అడ్మిన్ ఎక్స్పెన్స్కి ADEX, కరెంట్ అసెట్కి క్యాస్ట్, కరెంట్ లైబిలిటీస్కి CULB, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి ఇట్లా షార్ట్కట్స్, సేల్స్కు సేల్స్ అని. ఓకే, అది వాళ్ళు పెట్టుకుంది కాబట్టి ఎడిట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఏవైతే ఇచ్చింటావో ఆ ప్లేస్లోకి వస్తాయి ఇవి, FS00లకి. క్యాల్కులేటర్ పెట్టుకుంటే క్యాల్కులేటర్ పెట్టుకో, ఫిక్స్డ్ అసెట్. ఓకే, ఇక్కడ చూడండి, 4-6 డిజిట్స్తో ఉన్నాయి, 4 lakhs 1 నుంచి 4 lakhs 100 వరకు. ఇక్కడ చూడండి, 2 lakhs 1 నుంచి 2 lakhs 1 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇట్లా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి వాటిని మనం సరి చేసుకోవాలి. 2 lakhs 1 నుంచి 2 lakhs 100 వరకు పెట్టుకోవాలి. తర్వాత 201 నుంచి 300, 101 నుంచి 200. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 నుంచి 100 వరకు. ఓకే, సరిపోయింది. 101 నుంచి 200, 301 నుంచి 400, 501 నుంచి 600. ఇక్కడ చూడండి, రెండు ఒకటే ఉన్నాయి. డిప్రిసియేషన్కి సేమ్ అదే, అంటే ఇక్కడ 400, ఇక్కడ 300, సరిపోయిందండి, ప్రాబ్లం లేదు. ఇలా కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి, వాటిని సరి చేసుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు మార్చుకుంటున్నా. ఏం పెట్టాను ఇక్కడ, LIT 1. చూడండి, స్మాల్ లెటర్ ఇచ్చింటే రాలేదు, క్యాపిటల్ కదా మనం ఇచ్చింది. వచ్చిందా? ఇట్లా అన్నిటికీ మార్చుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో ఏమైనా ఎక్స్ట్రాలు వస్తే వాటిని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సో ఎంటర్ ఇవ్వండి. షార్ట్ కట్స్ చేంజ్ చేయలేదు సార్. ఏంటండి ఇక్కడ ఇన్కమ్, అదర్ ఇన్కమ్స్ దానికి షార్ట్ కట్స్ ఉన్నాయి సార్, దానికి చేంజ్ చేయలేదు. మార్చుకోవచ్చులేండి, ప్రాబ్లం లేదు. ఇలా స్క్రీన్లో ఎక్కువసేపు ఉన్నామంటే ఇట్లా ఒకసారి మనకి హ్యాంగ్ అవుతాయి. అంటే ఒకే స్క్రీన్లోన ఎక్కువసేపు ఉన్నారంటే ఇలా మనకి నెట్ స్లోగా ఉన్నా ఇలా తిరుగుతూ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం, ఎందుకంటే అది ఇంకా లేట్ అవుతుంది.
కొన్ని కొన్ని లేట్ అవుతాయి కదా, అట్లా లేట్ అయినప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి తీసేసుకుంటే పోతుంది. ఓకే, ఎంట్రీ ఇచ్చాను. సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 8. ఓకేనా? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, అసెట్స్, లైబిలిటీస్, డిప్రిసియేషన్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ అదర్ ఎక్స్పెన్స్, అదర్ ఇన్కమ్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సేవ్ చేస్తున్నాను. నేను సేల్స్ అనేది కూడా యాడ్ చేయాలి. సేల్స్ అనేది నేను యాడ్ చేయలేదు. మళ్ళీ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ బ్యాక్ రన్లు. బ్యాక్ వచ్చిన తర్వాత సేల్స్ అనేది ఎక్కడ ఉందో చూడండి, అదొక్కటే తీసుకోవచ్చు మనం. ఇక్కడ సేల్స్ ఉంది కదా, అది యాడ్ చేయలేదు. మళ్ళీ కాపీ చేసి న్యూ ఎంట్రీస్ కావాలంటే అది ఒక్కటే యాడ్ చేసుకోవచ్చు. ఎంటర్, సేవ్. చూసారా, అది ఒక్కటే సేవ్ అయ్యి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే మీరు పొజిషన్లోకి వెళ్ళి ఎల్ఐటి అని మీది ఇవ్వండి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. చూడండి, ఎల్ఐటి వన్. నువ్వు ఏవైతే తీసుకున్నావో అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ నీకు సంబంధించి. ఓకే, వీటిని మనం OBD4లో సెట్ చేసుకుంటాం. సార్ అది ఓవర్ ల్యాప్ అవుతుంది సార్, ఒకసారి చెక్ చేయరు అది జిఎల్లో. ఏది సేల్స్ ఒకసారి తీసుకున్నారు కదా, సేమ్ ఉంది సార్. 3 lakhs 1 నుంచి 3 lakh 100. అదర్ ఇన్కమ్ సేమ్, ఇన్కమ్ ఫర్ అది కూడా సేమ్ ఉంది సార్. ఎక్కడ ఉంది అదొకటనో కింద నాట్ 1 నుంచి ఉంది కదా, ఇక్కడ 3 lakhs 1 నుంచి 100 వరకు ఉంది. ఇక్కడ 3 lakhs 300 నాట్ 1 ఉంది, ఏం కాదు. మళ్ళీ ఇక్కడ ఉంది కదా సార్ కింద సేల్స్ ఒకటనో కింద ఇన్కమ్ ఫర్ 4 అని ఉంది కదా, అది వేరే వాళ్ళకి ఉంటుంది. వేరే వాళ్ళతో మనకి ఏం లేదు. ఓకే, ఏదైతే ఉందో అది మాత్రం తీసుకోవాలి, వేరే వాళ్ళంటే మనకు అనవసరం. ఓకే, మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి కరెక్ట్గా ఉందిలా చెక్ చేసుకుని అంతే. ఓకేనా? అది 3 lakhs లో ఉంటే ఏం కాదు, 4 lakhs లో ఉంటే ఏం కాదు, 2 lakhs లో ఉంటే ఏం కాదు, సేమ్ 3 lakhs లోనే ఉంటే ప్రాబ్లం. ఓకే, అది నెక్స్ట్ వచ్చేసి మనకి రిటైర్న్ ఎర్నింగ్స్ కదా, OB 53. క్లాస్ అండ్ OB 53, LIT 1, ఎక్స్ ఇవ్వండి 100100. సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి మళ్ళీ ఒకసారి. సేవ్. ఈ విధంగా మనం రిటైర్డ్ ఎర్నింగ్స్ కూడా చేసాం. ఇప్పుడు FS00లోకి వెళ్ళి మనం జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. ఓకే, ఆ జిఎల్స్ ఏంటి సార్ అంటే మీకు లాస్ట్లో చూపించానుగా, వీటిని జిఎల్స్ అంటాం. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఏవైతే ఉన్నాయో, తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కింద ఏమి ఉన్నాయో అనేది ఇప్పుడు చూసుకుంటాం. యా, FS00లోకి వెళ్దాం. స్లాష్ FS00 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తానే ఇక్కడ చూడండి, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద క్రియేషన్ చేసాం, కరెంట్ అసెట్స్ కింద ఏం చేస్తాం అంటే ఇది వేరే వాళ్ళ కంపెనీ. ఇంతకుముందు మేము ఏరే స్టూడెంట్కి చెప్పిన కంపెనీ. ఇలా ఏ గ్రూప్ కిందకి ఆ గ్రూప్ని మనం అసైన్ చేయాలి, క్రియేట్ చేయాలి ఆ గ్రూప్ కింద.
సార్ కరెంట్ అసెట్ కింద ఏ నెంబర్ ఉందని ఎలా తెలుసుకుంటాం సార్? అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద ఏ నెంబర్ ఉందని ఎలా తెలుసుకుంటాం సార్? అదర్ ఇన్కమ్ కింద ఏం నెంబర్ ఉందని ఎలా తెలుసుకుంటాం సార్? అంటే వాటిని మీరు తెలుసుకోవాలంటే OB D4లోకి వెళ్ళి నువ్వు ఆ నెంబర్ తెలుసుకొని అప్పుడు ఇక్కడికి వచ్చి క్రియేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది వేరే కంపెనీలో ఉన్నాను నేను. సో ప్రజెంట్ నా కంపెనీకి వచ్చేయాలి కొత్తగా క్రియేషన్ చేయాలంటే. సో అప్పుడు ఏం చేయాలి నేను ఇక్కడ ఇక్కడ చేంజ్ ఉంది, లేదంటే ఇక్కడ చేంజ్ కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత నా కంపెనీ కోడ్ ఇవ్వాలి LIT1. చూడండి, స్పెసిఫై అండ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఉంటుంది కదా. ఇలా ఇచ్చినప్పుడు మారలేదనుకోండి, ఒక జిఎల్ని క్రియేషన్ చేస్తే ఆటోమేటిక్గా నా కంపెనీలోకి వచ్చేస్తుంది. ఓకే, ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ ఎక్స్పెన్స్ ఉంది కదా, ఇది 4 lakhs 1 crore స్టార్ట్ అయింది. సో మనది కూడా 4 lakhs 1 crore స్టార్ట్ అయిందా లేదా సార్ అంటే తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏ స్క్రీన్లోకి వెళ్ళాలి? ఇక్కడ OB D4 స్క్రీన్లోకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి చూసుకోవాలి. అంటే OB D4, ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలాగ పెడతాను, ఈ స్క్రీన్ ఇలాగ పెట్టి ఇంకో స్క్రీన్ తీసుకుంటాను, వేరొక స్క్రీన్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలంటే సెషన్ అంటాం వాటిని, క్రియేట్ న్యూ సెషన్. ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది, ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్తాను. ఇలా 6 screens క్రియేట్ చేయొచ్చు, అంతకుమించి ఎక్కువ చేస్తే హ్యాంగ్ అయిపోతుంది. మళ్ళీ SAP ఈజీ యాక్సెస్, ఆ స్క్రీన్ అలాగే ఉంటుంది. ఓకే, OB D4 పొజిషన్ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ LIT1. ఓకే, అడ్మిన్ ఎక్స్పెన్స్ అనేది 4 lakhs 1 crore నుంచే స్టార్ట్ అయింది మనది కూడా. ఓకే, ఇప్పుడు నేను ఆ స్క్రీన్లోకి వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళది ఉంది కదా, దీన్ని కాపీ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ మనం ఓన్గా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్, సో 4 lakhs 1 crore ఇక్కడ కంపెనీ కోడ్ మనది ఇవ్వండి, LIT1 ఎంటర్. ఓకే, ఇక్కడ మారిపోయిందా? ముందు సూర్య ఉంది, అది మారిపోయింది, ఇప్పుడు మన కంపెనీ వచ్చేసింది. ఓకే, అకౌంట్ గ్రూప్ ఏం తీసుకోవాలి? అడ్మిన్ ఎక్స్పెన్స్ కదా, అడ్మిన్ ఎక్స్పెన్స్. సో ఇది అడ్మిన్ ఎక్స్పెన్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్లో షో చేస్తుందా, బ్యాలెన్స్ షీట్లో షో చేస్తుందా? గాయస్ చెప్పండి, బ్యాలెన్స్ షీట్లో షో చేస్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్లో షో చేస్తుందా? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్లో అన్నీ ఉంటాయి, కరెంట్ లైబిలిటీస్, ఓకేనా, అసెట్స్ అవన్నీ బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. ఇక్కడ కొంచెం మీరు సబ్జెక్ట్ తెలుసుకోవాలా, ఇక్కడ రెంట్ అని ఇస్తున్నాను, రెంట్ అకౌంట్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటా, ఇది టైప్ డిస్క్రిప్షన్. ఓకే, అకౌంట్ కంట్రోల్ ఇన్ కంపెనీ కోడ్ అంటే అకౌంట్ కరెన్సీ మన ఇండియన్ కాబట్టి ఇండియా INR తీసుకోవాలి. ఇక్కడికి వెళ్తే చాలా ఉంటాయి, ఇతర దేశాలంటే అన్నీ ఉంటాయి, ఏ దేశంలో పనిచేస్తే ఆ దేశం సంబంధించి తీసుకోవాలి. మన ఇండియా కాబట్టి ఇండియా, ఇక రిమైనింగ్ అన్నీ ఆప్షన్స్ అవసరం లేదు, అవసరమైనప్పుడు చెప్పుకుంటూ వస్తాం. తర్వాత కొంచెం కిందికి రావాలి, అకౌంట్ మేనేజ్మెంట్ ఇన్ కంపెనీ కోడ్ లైన్ ఐటెం డిస్ప్లే, ఇది టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో తర్వాత సాఫ్ట్ కీ, సాఫ్ట్ కీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది డిస్కషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వీటికి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ చాలా ఉంటాయి. 3001 అంటే పోస్టింగ్ డేట్ అని, 003 డాక్యుమెంట్ డేట్, 004 బ్రాంచ్ అకౌంట్, 006, 008 కాస్ట్ సెంటర్, వీటన్నిటిని కూడా సాఫ్ట్ కీస్ అంటాం. అంటే ఒక జిఎల్ని క్రియేషన్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ సాఫ్ట్ కీ తీసుకోవాలి. ఇప్పుడు పోస్టింగ్ డేట్ అనేది అన్ని జిఎల్స్కి మ్యాండేటరీ, అవసరం బట్టే వేరేట్ తీసుకోవాల్సి వస్తుంది, వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ. ఇది మిగతా ఒకటి అన్ని జిఎల్స్కి 001 అనేది ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్ కీ అనేది ఏంటంటే, ఈ సాఫ్ట్ కీ తీసుకోవడం వల్ల మన జిఎల్ పోస్టింగ్ చేసిన తర్వాత ఏ డేట్లో, ఏ మంత్లో, ఈ ఇయర్, ఏ ఇయర్లో నువ్వు ఒక జిఎల్ని పోస్ట్ చేసావు అంటే ట్రాన్సాక్షన్ చేసావు అనేది మనకి ఒక డేట్, మంత్, ఇయర్ షో చేస్తుంది. ఎక్కడ నువ్వు ఎంట్రీస్ని పోస్ట్ చేసిన తర్వాత వీటిని ఒక ప్లేస్లోకి వెళ్ళి చూసుకుంటాం, ఓకేనా, జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లేలో వెళ్ళి చూస్తాం. అక్కడ
ఈ సాఫ్ట్కి ఇవ్వడం ద్వారా అక్కడ ఈ పలానా డేట్లో పలానా మంత్లో పలానా ఇయర్లో నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసావు అని అక్కడ షో చేస్తుంది జిఎల్ లైన్ ఐటెన్ డిస్ప్లేలో. అదే రేపు ఎలా చేయాలని చూపిస్తాను అది అనమాట సాఫ్ట్కి. అట్లే వెండర్స్కి అయినా చూపిస్తుంది, కస్టమర్స్కి అయినా షో చేస్తుంది. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. మీకు చెప్పాను నేను ఏమని చెప్పాను, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి జిఎల్స్ని కంట్రోల్ చేస్తాయి అని. ఇది మీ గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంది కదా, అక్కడ మీకు చూపించాను G001 అని, G002 అని, 3 అని చూపించాను కదా, అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. చూడండి G001 జనరల్, 3, 4, 5, 6 ఇవన్నీ ఏంటి, ఎక్కడున్నాయి ఇవన్నీ, మీకు గ్లోబల్ సెట్టింగ్స్లో చూపించాను, అవే ఇక్కడికి వస్తాయి. అన్ని జిఎల్స్కి కామన్గా ఉపయోగించేది G001. సిచ్యువేషన్స్ బట్టి మనము సో మార్చుకుంటాం, రిమైనింగ్ అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి చూడండి, ఇవన్నీ వెళ్ళిపోయి మన కంపెనీ కోడ్ వస్తుంది ఇక్కడ సేవ్. ఓకే సేవ్ అయిపోయిందా, డేటా వాజ్ సేవ్డ్. ఇప్పుడు మార్చండి, జస్ట్ ఇక్కడ మనది వచ్చేస్తుంది లైట్ ఇవ్వాలి అంటే వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాము కాబట్టి దాని నుంచి మార్చేస్తున్నాం మన దానికి. వచ్చేసిందా ఓన్లీ కంపెనీ కోడ్ మనది మాత్రమే, చూసారా అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కిందకి వచ్చేసింది ఒకటి. ఇలా ప్రతిసారి మళ్ళీ టైప్ డిస్క్రిప్షన్లోకి వస్తున్నా, సార్ ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ 4,01,000 నెంబర్తో స్టార్ట్ అయింది, ప్రతిసారి నేను టైప్ చేయకుండా ఇదే జిఎల్ని నేను కాపీ చేసుకుంటాను సార్ అని చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాను నేను అంటే కంట్రోల్ డేటాలో సేమ్ వర్డ్సే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో సేమ్ వర్డ్సే, ఇదే తీసుకోవాలి అన్నిటి కూడా. మళ్ళీ ప్రతిసారి నేను చేంజ్ చేయకుండా ఓన్లీ డిస్క్రిప్షన్ మాత్రమే చేంజ్ చేసి సేవ్ చేసుకుంటాను, అలా చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు చూడండి, ఎందుకు ఎక్స్పెన్సెస్ అన్నీ నీకు తెలిసినప్పుడు, తెలియకుంటే కాదు. ఇప్పుడు చూడండి ఇది ఓన్లీ డిస్ప్లే యాక్సెస్లో ఉంది, హైలైట్ అవ్వట్లేదు. ఒకవేళ దీన్ని హైలైట్ చేసి చేంజెస్ చేయాలంటే ఇక్కడ చేంజ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే అప్పుడు ఇవి హైలైట్ అవుతాయి. ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇప్పుడు 4,01,000 అయిపోయింది, 4,02,000 క్రియేట్ చేయాలి. మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, ఇస్తే దీన్ని కాపీ చేయొచ్చు. ఓకే కాపీ చేయొచ్చు, లేదు అంటే మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళచ్చు, మీ చాయిస్. కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి, 4,02,000 ఇవ్వాలి, 4,02,000 లేదంటే కాపీ అనే చేసుకోవచ్చు. చూసారా 4,02,000 వచ్చింది ఇక్కడ జిఎల్ అకౌంట్ కంపెనీ కోడ్. మళ్ళీ ఏం చేయాలి నువ్వు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి, మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ శాలరీ, శాలరీ అకౌంట్, ఇక్కడ శాలరీస్ అకౌంట్. ఇలా ప్రతిసారి చేయకుండా కాపీ చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ కొంచెం ఇది ఇట్లా సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేయండి, లైన్ ఐటెం డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. సేవ్ అయిపోయిందా శాలరీస్ కూడా దాని అండర్లో. ఓకే సో ఇంకా లేట్ చేయకుండా మన వర్క్ ఫాస్ట్గా జరగాలంటే మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఇవ్వండి. కాపీ ఇచ్చిన తర్వాత సో జస్ట్ 3 అని మార్చుకుంటున్నాం అంటే, జస్ట్ 3 అని మార్చుకుంటున్నాం అంటే ప్రతిసారి టైప్ చేయకుండా ఓన్లీ ఫస్ట్ స్క్రీన్లోనే డిస్క్రిప్షన్ మార్చేసుకొని సేవ్ చేసుకోవడానికి. అంటే సేమ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 నుంచి 3కి మార్చుకున్నాం. ఇప్పుడు టైప్ డిస్క్రిప్షన్లో రండి, ఇవంతా సెట్టింగ్ అలాగే ఉంటుంది, జస్ట్ షార్ట్కట్ టెస్ట్ మాత్రం మార్చేయండి. ఇక్కడ ఏం తీసుకుంటాం, టెలీ బిల్ అకౌంట్. డైరెక్ట్గా సేవ్ చేస్తా, ఈ కంట్రోలర్ డేటాలో సేమ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో సేమ్, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్గా ఆటోమేటిక్గా ఉంటుంది ఇక్కడ.
మళ్ళీ ప్రతిసారి లేట్ అవ్వకుండా వరకు స్పీడ్గా షార్ట్ టెక్స్ట్ ఒకటి మార్చి సేవ్ చేయడం. వచ్చేసిందా టెలిబిల్? ఇక్కడ ఇక్కడ నువ్వు ఎన్నైనా క్రియేషన్ చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఒక 100 జిఎల్స్ ఉన్నా అన్నిటి క్రియేషన్ చేయొచ్చు. మళ్ళీ కాపీ చేస్తున్నా, 3 అయిపోయినాయి కదా. ఇప్పుడు 4 తీసుకోండి నెంబర్. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్. దీన్నే కాపీ చేసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి పేస్ట్ సేవ్ చేయండి. సేవ్ అయిపోయిందా? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ కింద 4 జిఎల్స్ వచ్చేసాయి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ నేను అదర్ ఇన్కమ్ కింద ఒక 4 జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. అదర్ ఇన్కమ్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది సార్ అంటే మళ్ళీ OBD4లోకి వెళ్ళి మీరు చూసుకోవాలి. ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తున్నానుగా, ఇక్కడికి వెళ్తాను, ఈ స్క్రీన్లోకి వెళ్తాను. అదర్ ఇన్కమ్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? ఇక్కడ 3,301 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. ఓకే, ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని అక్కడ ఇవ్వాలి, 300301. కొత్తగా క్రియేషన్ చేస్తా, 3,301. ఇప్పుడు ఇక అకౌంట్ గ్రూప్ ఏం తీసుకోవాలి? అదర్ ఇన్కమ్. OBD4లో నువ్వు ఏదైతే తీసుకున్నావో అవే ఇడికి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయండి? అదర్ ఇన్కమ్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ ఉన్నాయిగా, వాటిని క్రియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇస్తున్నాను. కాపీ చేసి కింద పేస్ట్ చేస్తాను. ఇంకా కంట్రోల్ డేటా అన్నీ సేమ్, INR, లైన్ ఐటెం డిస్ప్లే 001, G001, సేవ్. వచ్చేసిందా అదర్ ఇన్కమ్ కింద? ఇప్పుడు దీన్నే కాపీ చేసి 1 అయిపోయింది, ఇప్పుడు 2 కదా, 2 తీసుకోవాలి. టైప్ డిస్క్రిప్షన్ అదర్ ఇన్కమ్ సేమ్. ఇప్పుడు ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ సేమ్, కంట్రోల్ డేటాలో అంత సేమ్, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో సేవ్. వచ్చేసిందా? మళ్ళీ ఇంకొకటి అంటే వర్క్ సింప్లిఫై చేసుకోవాలి మనం చేసేటప్పుడు. ఓన్లీ షార్ట్ టెక్స్ట్ మాత్రం మారుస్తున్నా. కమిషన్ రిసీవ్డ్ పైన ఫుల్ నేమ్ ఇవ్వలేము షార్ట్ టెక్స్ట్లో, కావాలంటే కింద ఇవ్వచ్చు ఫుల్ నేమ్. కమిషన్ రిసీవ్డ్ సేవ్. ఇలా అదర్ ఇన్కమ్ కింద అయిపోయిందా? సో ఇప్పుడు కరెంట్ అసెట్స్ లైక్ ఫిక్స్డ్ అసెట్స్ క్రియేట్ చేయాలి. ఫిక్స్డ్ అసెట్స్ నెంబర్ ఎంతతో స్టార్ట్ అయింది? ఇక్కడ 2,301 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, క్రియేట్ 2,301. ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ఏదైనా తీసుకోవాలా? ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లోనా, బ్యాలెన్స్ షీట్లోనా? బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలా? ఇది ఎలా తెలుస్తుంది సార్ బ్యాలెన్స్ షీటా ప్రాఫిట్ అండ్ లాస్ అంటే? కొంచెం సబ్జెక్ట్ వచ్చి ఉండాలా, నాన్ కమర్షియల్ తెలుసుకోవాలా ఏవి ఏదాని కిందకి వస్తాయి. ఓకే, కరెంట్ అసెట్స్ కింద కరెంట్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ కింద మనకు షేర్స్ అవి వస్తాయి.
కంట్రోల్ సి కంట్రోల్ బి ఐఎన్ఆర్ లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే 001 001 సేవ్. ఓకే వచ్చిందా పిక్చర్ అసెట్ కింద, దాన్ని కాపీ చేయండి. మళ్ళీ కంప్యూటర్ 2 అని ఇవ్వండి, 1 అయిపోయింది 2. టైప్ అండ్ డిస్క్రిప్షన్ ఫర్నిచర్ అకౌంట్ తీసేసి కంప్యూటర్ రిమైనింగ్ అన్ని సేమ్ కదా, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాపీ పేస్ట్ ఇట్లా వార్నింగ్ వస్తాయి కొన్నిటికి, అవసరం ఏమి ఏం కాదు. సేవ్ చేశాను. నెక్స్ట్ సేల్స్ అని క్రియేట్ చేయాలి. సేల్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది ఇక్కడ ఎల్ఐటికి? 3,01,000 క్రియేట్. సేల్స్కు సేల్సే తీసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, సేల్స్ అకౌంట్. ఐఎన్ఆర్ లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే 001. సేల్స్ అయిపోయిందా? కరెంట్ అసెట్స్ క్రియేట్ చేయాలా. కరెంట్ అసెట్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 2,01,000. సో కరెంట్ అసెట్స్ ఏ దాంట్లో వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్. సో బ్యాంక్, ఏ బ్యాంక్? ఇవి అన్నిటికి కామన్ వస్తాయండి. సార్టింగ్కి, సార్టింగ్ అనేది అన్ని జిఎల్స్కి ఇది కామన్. నేనే కాపీ చేస్తున్నాను. బ్యాంక్ పేరు మారుస్తుంది. రిమైనింగ్ అని సేమ్. ఓకే గైస్, ఈ విధంగా కరెంట్ లైబిలిటీస్ అయినా, కరెంట్ అసెట్స్ అయినా, ఓకే తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అయినా, అదర్ ఇన్కమ్స్ అయినా, అన్నిటిని కూడా క్రియేషన్ చేయొచ్చు. టుమారో ఎలా పోస్ట్ చేయాలని టుమారో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? నో సార్, క్లియర్ సార్. యా, అది ఈరోజు చేసేయండి. ఓకేనా, టుమారో జిఎల్స్ ఎలా పోస్టింగ్ చేయాలి అనేది కూడా క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఈరోజుతో మనకి నార్మల్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి మూడు రియల్ టైంలో మీరు ఎక్కువ ఎక్కడ వర్క్ చేసినా కూడా ఈ మూడు మాత్రం కంపల్సరిగా ఆర్గనైజేషన్లో క్రియేషన్ చేయాల్సిందే. వీటి తర్వాతనే ఏదైనా మనం చేయాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో డన్. ఓకే గైస్, డన్, బై.